లాక్డౌన్ సమయంలో ఆహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు సాంఘీభావంగా ఐశ్వర్యాంబిక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడ నగరం రూరల్ పోలీసులకు మరియు పేద ప్రజలకు సుమారు 800 బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పవరం సిఐ గోవిందరాజులతో పాటు ట్రస్ట్ సభ్యులు విశ్వేశ్వరరావు మరియు టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యబాబు ఆధ్వర్యంలో బిర్యానీ ప్యాకెట్లు, శానిటైజర్లు, మాస్కులను పోలీసులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మురళి, జాన్, రాంబాబు, కిరణ్, పండు, రమణ తదితరులు పాల్గొన్నారు. చాలా వీళ్ళందరికీ యొక్క వీళ్ళందరికీ వీళ్ళ యొక్క చార్టబుల్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే ఈరోజు మాకు ఈ మాస్కులు ఇప్పుడు శానిటైజర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి ఈ చార్టబుల్ కేసు మరింత అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకుందాం. అలాగని ఈ చార్టబుల్ వారు తెలియజేసేది ఏంటంటే మీరు ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ లేదా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరింటి దగ్గర రాకపోవడం బెస్ట్. ఒక దగ్గర రమ్మన్నా కానీ లేదా ఒక దగ్గర పెట్టి అందరూ మీ దగ్గర అందరం దగ్గరికి రావడం అలాంటి జరుగుతుంది గూగుల్ రూపంగా. అలాంటివి లేకుండా ఎవరింటి దగ్గర వాళ్ళకి ఈ తాటేకిళ్ళు వాటిల్లో పాప కాలుగట్టి మీద ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరింటి దగ్గర వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఈ యొక్క కరోనా నిర్మూలనలో భాగంగా మీరందరూ కూడా మంచి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరూ కోరడం జరుగుతుంది. ఈరోజు లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు అదేవిధంగా టైలర్స్ అసోసియేషన్ మెంబర్స్ కూడా టైలర్ సభ్యులకు అదేవిధంగా పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది వారికి పెద్దలు విశ్వేశ్వరరావు గారి యొక్క సహకారంతో ఈరోజు మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు గారి యొక్క ఆధ్వర్యంలో మరి పోలీస్ సిబ్బందికి శానిటేషన్ సిబ్బందికి ఈ లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలు సత్యరాజు గారు, విశ్వేశ్వరరావు గారు మరి టైలర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిపి ఈరోజు కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలకి లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి ఈ ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అందరం కూడా సంతోషిస్తూ ఇటువంటి కార్యక్రమాలు టైలర్ అసోసియేషనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని మేము కూడా హర్షించడం జరుగుతుంది. ఇదేవిధంగా ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి పోలీస్ సిబ్బందికి కూడా ఈ ఆహార పొట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరంగా కల్పించింది. నా పేరు సత్యరాజు, రాష్ట్ర టైలర్స్ వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా ఇప్పుడు శ్రీ ఐశ్వరాంబిక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనుబంధంతో మేము కూడా టైలర్స్ అసోసియేషన్ కలిపి ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి కరోనా వైరస్ బారిన పడి ఎంతోమంది రోజు కూలీలు అందరూ కూడా రోడ్డును పట్టడంతో వారికి ఏదో రక రూపంలో సహకారం చేయడం అనే ఉద్దేశంతో మేము ముందు రావడం జరిగింది. ఇదే విధంగా మా టైలర్స్ కూడా ఈ అధునాతనమైన సామగ్రితో టైలింగ్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్న టైంలో ఈ కరోనా రావడం చాలామంది రోజు కూలీలు అందరూ రోడ్లు పడడం జరిగింది. వారందరిని దృష్టిలో ఉంచుకొని మేము రోజు ఏదో సహకారం టైలర్ సోదరులు అందరూ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇప్పుడు మన సఫారం పోలీస్ స్టేషన్ అదేదో అక్కడ శానిటరీస్ తర్వాత ఇలాగ ప్యాకెట్లు కూడా మాస్కులు తర్వాత సిఏ గారికి ఆధ్వర్యంలో మొత్తం అన్ని చేయడం అప్లై చేయడం జరుగుతుంది. నేను నిర్ణయించుకునేది రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ తరఫున మంత్రి గారు కన్నబాబు గారు అలాగే శాసనసభ్యులు జ్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎంపీ గారు, గీత గారి ద్వారా మా టైలర్స్కి ఈ రోడ్డును పడిపోయి ఈ నెల రోజుల నుంచి ఇబ్బందులు పడుతూ గత వచ్చే 3-4 నెలల వరకు వీళ్ళకి ఏ రకమైన ఆదాయం ఉండదు కనుక వీళ్ళకి 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ప్రసాదం ఉపాయం కలిగజేసి అందరిని ఆదుకోగలరని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయగలరని మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.